అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. రజాక్ సాహెబ్ ఇంట్లో సిలిండర్ పేలడంతో కొడుకు అబ్దుల్ కూడా గాయపడ్డాడు. సిలిండర్ పేలుడు ప్రభావంతో పక్కిళ్లు కూలిపోవడంతో అందులో నిద్రిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. ములకలేడు గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మిద్దె కూలి నలుగురు ముస్లిం కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చైలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. వాడు భద్రం లేదురా అది.